కాబట్టి కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో బోల్డ్ సర్కిమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీఎల్లో మ్యాక్సిమం ఉంటుంది ఓట్లు. అయితే బీసీకి ఇక్కడ కాపుకినే ఇక్కడ డిస్ప్యూట్ ఉంటుంది గోదావరి జిల్లా. అది కలుపుకెళ్ళడం అంటే ఈ డామినేషన్ తగ్గితే కుదురుతుంది. ఒకప్పుడు ఉన్న బీసీ ఓటింగ్ ఇప్పుడు టీడీపీకి ఉందా, దూరం అయిందా? కొంత దూరం అయింది మొన్న. అదే అంటే ఇక్కడ రేపు ఇది కూడా ఒక సర్కిమ్స్టాన్స్ అవుతుంది. వీళ్ళు చూడండి, మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ కాపులకు రిజర్వేషన్ లేదే అని క్వశ్చన్ చేశారు చంద్రబాబు, చెప్పి ఎందుకు వదిలేశారు. మీరు ఇక్కడికి డివిజన్ అయిన తర్వాత, అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇయ్యరు అని అడిగారు. ఇప్పుడు ఆ మాట అంటలేదు చూడండి, కాపుల రిజర్వేషన్లు నేను వస్తే ఇస్తాను అనమానండి, ఇద్దరు గెలిచి అనమానండి తెలుగుదేశం జనసేన అంటే నిలువున బీసీలు వెళ్ళిపోతారు అవతల. పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో లేదో పెట్టినట్టున్నారు కాపుల రిజర్వేషన్ అంశం ఆలోచిస్తుంది కదా, అయిపోయింది పెడితే దాన్ని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తారు. దాన్ని హైలైట్ చేస్తే అప్పుడు కృష్ణయ్య సందు సందుకి బయలుదేరతాడు, వెనకాల గద్దర్ లాగా ఒక ఎవరికన్నా ఇదేసి డప్పు వేసి మరీ బయలుదేరతాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్రిందసారికి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ లో కాపులకి ఇస్తామనండి, ఈడబ్ల్యూఎస్ మొత్తం లేచిపోతుంది. అవును, ఈడబ్ల్యూఎస్ లోనే కదా అన్నది మొన్న, అది ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. అవును, ఇచ్చి ఏది ఇస్తున్నాం అనేసి జీవో పడేశారు. జీవోలు రాసి ఎత్త అయిపోయేటట్టయితే గనక ఏనాడో చేసేసి వాళ్ళు అందరూ, ఏ నువ్వు ఏ జీవో చేసినా కళ్ళు కంటి తుడిపే. ఎక్కడ ఎందుకు మీకు రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి మౌలిక సూత్రాలను జాగ్రత్త లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తే తీసి అవతల పడేస్తారు. ముస్లిం రిజర్వేషన్ సాధ్యమైందా? కాకపోతే దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేశాడు? ముస్లిములని ముస్లింగా కాకుండా కులం పెట్టి దూదేకుల్ సాహిబు, అత్తర్ సాహిబు ఇట్లా కానీ పేరు పెట్టి వాళ్ళని బీసీఈ అని పెట్టాడు రాజశేఖర్. అది కూడా 50% దాటకుండా, చివరిలో అప్పటికి 46% ఉంది, ఆ 4% ఫిల్ చేశాడు 50 దాటినాయి. మన కూడా జీవో రిలీజ్ చేశారు కదా 300 కాకు సంబంధించి జగన్ గారు.